ప్రతిభ ఉన్నా సరే బీసీసీఐ రాజకీయాలకు బలవుతున్న క్రికెటర్ల జాబితా తీస్తే ప్రస్తుతం ఆ జాబితాలో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ముందు వరుసలో ఉన్నాడు. బీసీసీఐ అతని టాలెంట్ను తొక్కేస్తున్నా అతను మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నాడు. భారత క్రికెట్లో టాలెంట్ ఉన్నా అవకాశాలు రాక కెరియర్ నాశమవుతున్న క్రికెటర్లో సంజు శాంసన్ ముందు వరుసలో ఉన్నాడు. అయితే ఇక భారత జట్టు తరఫున 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన శాంసన్ ఇప్పటి వరకు టీమిండియాకు ఆడింది 27 మ్యాచ్లు మాత్రమే. అయితే ఇక ఇప్పుడు సంజు శాంసన్కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఒక పెద్ద ఆహ్వానమే వచ్చింది. అయితే నిజానికి తనకంటే జూనియర్లు తన తర్వాత జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు సరిగ్గా ఆట రాకపోయినా కూడా వరుసగా విఫలమవుతున్నా కూడా బీసీసీఐ అవకాశాలు ఇస్తూనే ఉంది. 4-5 సిరీసులలో విఫలమైనా వారికి ఛాన్స్లు ఇచ్చే బీసీసీఐ శాంసన్కు 2 మ్యాచ్లలో అవకాశం ఇచ్చి అతడు ఆడినా ఆడుకున్నా పక్కన పెట్టేస్తూ వస్తుంది. ఒకవేళ జట్టులోకి తీసుకున్నా బెంచ్లోనే ఉంచుతోంది. అయితే ఇక తనను తాను ప్రతి సీజన్లో నిరూపించుకుంటూనే ఉన్నాడు. కానీ ఇక ఈ నేపథ్యంలో బీసీసీఐ మీద విసిగిపోయి ఉన్న సంజు శాంసన్కు ఐర్లాండ్ క్రికెట్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని సంజు శాంసన్ను కోరినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఐర్లాండ్ క్రికెట్ ప్రతినిధులు శాంసన్ను సంప్రదించినట్లు తెలుస్తుంది. తమ దేశం తరఫున ఆడితే ఐర్లాండ్లో ఆడే అన్ని మ్యాచ్లను ఆడిస్తామని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతినిధులు శాంసన్కు హామీ ఇచ్చారట. వికెట్ కీపింగ్ స్కిల్స్తో పాటు ఐపీఎల్ కెప్టెన్గా కూడా మంచి అనుభవం ఉన్న శాంసన్తో తమతో పాటు నడిస్తే భారీగా ముట్ట చెప్పడానికి కూడా ఐర్లాండ్ బోర్డు ముందుకొస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ను సంజు తిరస్కరించినట్టు తెలుస్తుంది. అయితే సున్నితంగా మాత్రమైతే కాదండి, ఒక రకమైన స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. దేశం తరఫున ఆడే ఉద్దేశం తనకు లేదని, ఆడితే అంతర్జాతీయ క్రికెట్ భారత జట్టు తరఫునే ఆడతానని, అయితే ఐర్లాండ్ ప్రతినిధులకు సంజు శాంసన్ ఇదే విషయం చెప్పాడని తెలుస్తోంది. బీసీసీఐ అవకాశం ఇవ్వకుండా తన ప్రయత్నం తాను చేస్తానని, అంతే తప్ప ఇతర దేశానికి ఆడబోనని వాళ్లకు స్పష్టం చేశాడట సంజు. అయితే కొంతమంది సంజు ఫ్యాన్స్ మాత్రం నువ్వు వెళ్తేనే నీ క్రికెట్ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందంటున్నారు. అయితే మరొక వైపు బీసీసీఐ అతడి కెరియర్ను నాశనం చేస్తున్న నేపథ్యంలో శాంసన్ వేరే దేశం తరఫున ఆడటమే బెటర్ అని అంటున్నారు. ఉన్ముక్ చంద్ కూడా బీసీసీఐతో వేగలేక యుఎస్ఏ తరఫున ఆడడానికి ఒప్పందం కుదిరించుకున్నాడు కదా. అలాగే సంజు కూడా ఇండియాలో ఉండడం కన్నా ఐర్లాండ్కు వెళ్లడమే శ్రేయస్కరం అంటున్నారు. ఈ విషయంపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి మరి.